తాజా 30 తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం అనేక చుక్కుల్లో పడుతుంది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయన మొదట్లో తన మాటల తూటాలు బాగానే పేల్చాడు. అయితే ఆయన మీద తాజాగా పోలీస్ కేసు నమోదవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఓ పాత కేసుకు సంబంధించి హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ వివాదం ఏంటి, అది రేవంత్ మీద కేసు వరకు ఎలా వచ్చింది అనే విషయాలను పరిశీలిస్తే 2002లో జూబ్లీహిల్స్లో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కమిటీలో రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సమయంలో సొసైటీ అవసరాల కోసం ప్రజా ఉపయోగాల కోసం ఉంచిన 7 ఖాళీ స్థలాలను తప్పుడు పత్రాలతో అక్రమంగా విక్రయించారంటూ జిల్లా సహకార శాఖ అధికారి తేల్చారు. ఈ అక్రమాలు అవకతవకలపై సహకార శాఖ అధికారి ఫిర్యాదు మేరకు హైకోర్టులో విచారణ జరిగింది. 2014లో అప్పటి న్యాయమూర్తి ఈ కేసును విచారించి త్వరితగతిన దీనిపై నివేదిక సమర్పించడంతో పాటు అభియోగ పత్రం దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఈ కేసుపై పోలీసులు విచారణ జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో న్యాయవాది రామారావు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నేటికీ ఎలాంటి అభియోగ పత్రాలు పోలీసులు దాఖలు చేయలేదని, ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా పాడయ్యాయని ఆరోపించారు రామారావు. ఈ నేపథ్యంలో అభియోగ పత్రం దాఖలు చేయకపోవడానికి గల కారణాలతో పాటు ఇందులో పోలీసుల పాత్ర, కోఆపరేటివ్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందని ప్రశ్నిస్తూ ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై సెక్షన్ 166A కింద చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరిపి వివరాలను కోర్టుకు నివేదించాల్సిందిగా కమిషనర్ను అభ్యర్థించారు రామారావు. అయితే ఈ వ్యవహారంలో అధికార పార్టీ ప్రోద్బలం ఏమైనా ఉందా అనే కోణంలో కాంగ్రెస్ పెద్దలు కూపిలాగుతున్నారు. వీలైనంత తొందరగా ఈ వ్యవహారం నుంచి రేవంత్ని తప్పించాలని, లేకపోతే ఎన్నికల నాటికి పార్టీ దెబ్బతింటుందోనే ఆందోళన కాంగ్రెస్లో కనిపిస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.